నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ మహాలక్ష్మి కాలనీలో ఉందండి. మనకి నియర్ టు మనకి మెయిన్ రోడ్ అండి. మనకి చాలా దగ్గర ఉంది, రోడ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి కార్నర్ బిట్ అండి. మనకు వచ్చేసి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో నార్త్ వెస్ట్ కార్నర్ బిట్. మనకు రెండు వైపుల రోడ్ ఉంది. ఈ రోడ్ వచ్చేసి రెండు వైపుల రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఇచ్చారండి మనకి. నా వీడియో చివరకు చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియోలోనే డీటెయిల్స్ మొత్తం చెప్తానండి. మనకు వచ్చేసి వీడియోలోనే డీటెయిల్స్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి ప్లీజ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ వీడియో అయితే మొత్తం చివరకు చూడండి. ఇది వచ్చేసి మనకి 152 స్క్వేర్ యార్డ్స్ అండి, సారీ 156 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి ఇటు వచ్చేసి 27 ఇచ్చారు, లోపలికి వచ్చి 52 ఇచ్చారండి మనకి. 27 52 డైమెన్షన్ సైజ్, 156 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్. డైమెన్షన్ కూడా బాగుందండి మనకి. మన వచ్చేసి కింద పైన కలిపి మనకి 2600 SFT ఇచ్చారు మనకి. 2600 SFT ఇచ్చారు. డైమెన్షన్ 27 52 డైమెన్షన్ సైజ్, 156 స్క్వేర్ యార్డ్స్ మనకి. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్. ఇటువైపు 25 ఫీట్ రోడ్ ఇచ్చారు, ఇటువైపు 25 ఫీట్ రోడ్ ఇచ్చారండి మనకి. కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్ అండి, చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. మంచి ఇక్కడంతా చుట్టుపక్కల అంతా ఫుల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. చూడండి లొకాలిటీ కూడా చాలా బాగుందండి మనకి. చూడండి మీకే అర్థమవుతుంది, అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. సెక్యూరిటీ విధంగా కూడా చాలా బాగుంది ఇక్కడ. లొకాలిటీ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది, న్యాచురల్ ఎయిర్ అండి మనకి. మనకి ఇంకో విషయం ఏంటంటే మనకి పొల్యూషన్కి చాలా దూరంగా ఉన్నాం కానీ, బట్ న్యాచురల్ ఎయిర్ చాలా మంచి న్యాచురల్ ఎయిర్లో ఉంది మనకి. లొకాలిటీ కూడా చాలా బాగుందండి మనకి. ఇక్కడ చుట్టుపక్కల అన్ని పొలాలు కూడా ఉన్నాయండి మనకి, అది కాకుండా న్యాచురల్ ఎయిర్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. లొకాలిటీ కూడా ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం మనకి. చూడండి మనకి అది కాకుండా కార్ పార్కింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారు. మనకి మంచి నీట్ పర్మిషన్తో ఉన్న హౌస్ అండి మనకి. జీ ప్లస్ అండ్ మున్సిపల్ పర్మిషన్తో వచ్చింది మనకి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనకి లోన్ కూడా వస్తుందండి మనకి ఇంటికి. చూడొచ్చు ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు ఇంట్లో కింద వచ్చేసి మనకు ఒక కార్ పార్కింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు విశాలంగా. చూడండి వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి మనకి ఎదురుగా. ఎంత మంచి నీట్గా ఇచ్చారు చూడండి కార్ పార్కింగ్ ఏరియా. ఎంటర్ కాగానే మనకి రైట్ సైడ్ వచ్చేసి, సారీ రైట్ సైడ్ మెయిన్ డోర్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ కూడా మనకి స్టెప్స్ వచ్చింది అండి. ఎంత కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత మంచి నీట్గా కనిపిస్తుందో, చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. వచ్చేసి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి ఇదంతా మీరు చూసేంత కార్ పార్కింగ్ ఏరియా. మనకి రైట్ హౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ఇప్పుడు సెట్ బ్యాక్ గురించి చూపిస్తాను చూడండి మీకు. ఇదంతా సెట్ బ్యాక్ అండి, మీకు కనిపించేంత సెట్ బ్యాక్ వస్తుంది. ఇదంతా సెట్ బ్యాక్ ఏనండి, మీరు చూసేంత సెట్ బ్యాక్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా వస్తుంది ఇక్కడ ప్లేస్ లో. ఇది ప్లేస్ లో వాష్ ఏరియా వస్తుంది. ఇదంతా సెట్ బ్యాక్ అండి, కనిపించేంత సెట్ బ్యాక్. చూడండి లొకాలిటీ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీ కూడా ఇచ్చారు. లొకాలిటీ కూడా చాలా బాగుంది మనకి. మనకు చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. అది కాకుండా పొలాలు కూడా ఉన్నాయండి. మనకు మంచి నీట్ లొకాలిటీలో ఉంది. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి గ్రౌండ్ ఫ్లోర్ లోకి. గ్రౌండ్ ఫ్లోర్ లో వ్యూ చూపిస్తాను చూడండి. కూడా చాలా బాగుంది వ్యూ అంటే, చాలా అంటే చాలా మంచి విశాలంగా వ్యూ కూడా ఇచ్చారు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. వచ్చేసి ఎంత కార్ పార్కింగ్ ఏరియా అండి మనకి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా అని చెప్పాం కదా, అట్ల కింద కూడా వచ్చినా ఇట్లా వస్తుంది, ఇట్ల కింద పోయినా అట్లా కూడా వస్తుందండి. చూడండి అంత సెట్ బ్యాక్ అండి. చూడండి ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇదంతా మనకు కార్ పార్కింగ్. ఇది వచ్చేసి మనకి నార్త్ కి, ఇది వచ్చేసి ఈస్ట్ కు ఒక డోర్ ఇచ్చారండి, నార్త్ కు ఒక డోర్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి నార్త్ డోర్ అండి మనకి. ఈ ప్లేస్ లో వచ్చేసి ఈ ప్లేస్ వచ్చి నార్త్ డోర్ ఇచ్చారు. మళ్ళీ ఈస్ట్ ఒక డోర్ కూడా ఇచ్చారండి మనకి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ మనకి. ఈస్ట్ వచ్చేసి మెయిన్ డోర్ ఇచ్చారు. మొత్తం ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారండి మనకి. డోర్ మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. చూడండి లోపలికి ఎంటర్ అవుతున్నాం మనము. లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ప్రజెంట్ వచ్చేసి ఇదంతా హాల్ అండి. మీరు చూసేది హాల్ వర్క్, ఇదంతా కనిపించేంత హాల్ వర్క్ అండి. హాల్లో వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో ఫాల్ సీలింగ్ వర్క్. వచ్చేసి ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి మనకి. మంచి నీట్ కన్స్ట్రక్షన్, చాలా మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఇదంతా మనకి ఎదురుగా మెయిన్ డోర్ వచ్చేసి మెయిన్ వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి. మీరు చూసేదంతా ఇదంతా హాల్ వర్క్ అండి. ప్రజెంట్ ఇదంతా హాల్ వర్క్. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి నీట్గా ఇచ్చాడు. చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ వర్క్, చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ వర్క్ కూడా మనకి. చాలా మంచి నీట్గా ఇచ్చాడు కన్స్ట్రక్షన్ వర్క్. ఇది వచ్చేసి హాల్లో, హాల్ చూసారు కదా ప్రజెంట్. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు ఫాల్ సీలింగ్ వర్క్. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి మనకి. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ వర్క్ కూడా. చాలా మంచిగా ఇచ్చాడు మనకి. ఎంత మంచిగా ఇచ్చాడు చూడండి. ఎంత డైనింగ్ హాల్ ప్లేస్ అండి ఈ ప్లేస్ వచ్చేసి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు మళ్ళీ అండి. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఓపెన్ కిచెన్లో కూడా మనకు సపరేట్ పూజ గది ఇచ్చాడు. పూజ గది అండి ఇదంతా మనకి కనిపించేంత పూజ గది. పూజ గది కూడా హైట్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు పూజ గది అంతా. ఎంత ఓపెన్ కిచెన్ అండి. ఎల్షే యూ షేప్లో వచ్చింది మనకి. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది. మంచి హైట్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ వచ్చేసి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వర్క్ అండి మనకి.
మంచి శాండ్ కరీంనగర్ ఇటుక చాలా బాగా వాడాడండి, మంచి నీట్గా వాడాడు. మనకు వచ్చేసి మీరు హాల్ చూసారు, డైనింగ్ హాల్ చూసారు, పూజ గది గుడి కిచెన్ కూడా చూసారండి. ప్రజెంట్ వచ్చేసి బెడ్రూమ్స్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఉంది చూడండి, ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడో. మనకి ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది కాబట్టి ఇంత డల్ కనిపిస్తుంది. మనకి ఇంకో కోట్ పెయింట్ పెయింటింగ్ ఉందండి మనకి, అది వచ్చేసి మనకి ఫ్లోర్ రూఫ్ అండి. మనకు మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది, ఎంత మంచి కిచెన్ చూడండి కన్స్ట్రక్షన్. ఒకటి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి, 156 స్క్వేర్ యార్డ్స్ కదా అండి, కాబట్టి బాగా ఇచ్చాడు మంచిగా. కార్నర్ బెడ్ మళ్ళీ నార్త్ వెస్ట్ కార్నర్ బెడ్ అండి మనకు వచ్చేసి. ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చాడు మనకి, ఈస్ట్కి వచ్చేసి మెయిన్ డోర్ వచ్చిందండి మనకి. చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి పెద్దగా ఉంది. దీనికి వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాడండి దీనికి. ఇది వెస్ట్రన్ వస్తుందండి మనకి, ఇది వెస్ట్రన్ వస్తుంది. హైట్ కూడా చాలా బాగుంది, హైట్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్. దీని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి మనకి, నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి నీట్ కన్స్ట్రక్షన్ తో, చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ అండి మనకి. డిజైన్ కూడా చాలా బాగుంది, వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా, చాలా అంటే చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడండి. ఎంత మంచి డిజైన్ వర్క్ కూడా ఇచ్చాడు చూడండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. మనకు బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచిగా ఉందండి, పెద్దగా ఉంది. దీని కూడా అటాచ్ బాత్రూమ్ వచ్చిందండి మళ్ళీ, ఇది వచ్చేసి కూడా వెస్ట్రన్ వస్తుంది. హైట్ కూడా చాలా బాగుంది చూడండి, హైట్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి హైట్. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే మరి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము, ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి చూపిస్తాను నేను. ఇప్పుడు పైన స్టెప్స్ కూడా చాలా బాగున్నాయండి, చిన్న చిన్నగా ఇచ్చాడు, ఈజీగా ఎక్కడికండి మనకి. ఎంత ఏజ్ పర్సన్ అని ఈజీగా ఇట్లా వెళ్ళిపోయచ్చు అంటే అంత బాగుంది. గ్రానైట్ వర్క్తో బాగుందండి మంచి నీట్గా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము, ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ చూడండి. మనం ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి మీకు కనిపించేది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇదంతా మనకి వచ్చేసి వరండా అండి, ఈ ప్లేస్ మొత్తం వరండా ప్లేస్ ఇచ్చాడు. చాలా బాగుంది వరండా కూడా, మంచి సైజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు ఇక్కడ మనము చూడండి. ఇది వచ్చేసి మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా, సెట్ బ్యాక్ కూడా ఉందండి. అది కాకుండా చూడండి మీకు చెప్పాంగా పొలాలు ఉన్నాయని చెప్పి చుట్టుపక్కల చూడండి, ఇదే పొలాలు అండి మనకి కనిపించేది. చూడండి చాలా మంచి పొలాలు కూడా చాలా బాగా ఇచ్చారు ఇక్కడ. అంతా రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఉందండి మనకు వచ్చేసి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం, మీకు కూడా సేమ్ యాజ్ ఇస్ కింద ఎలా ఇచ్చారండి, నార్త్ సైడ్ డోర్ ఒకటి, ఈస్ట్ సైడ్ డోర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి నా ఈస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉందండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ టేక్అవుట్ డోర్ వస్తుందండి మనకి, సేమ్ ఇండియన్ టేక్అవుట్ డోర్ వస్తుంది. కింద ఎలా వచ్చారో అలా ఇచ్చారు. మనకు పైన వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో, మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. మనకి ఇదంతా కనిపించేది హాల్ వర్క్ అండి, హాల్లో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి. ఇదంతా హాల్ అని అంటే చూసేది చూడండి, ఇదంతా హాల్ వర్క్. లొకేషన్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ లొకాలిటీలో ఉంది, ఫుల్ డెవలప్మెంట్ ఏరియా అండి మనకి. కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగా చేశాడండి మనకి, వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. ఏదైతే పెండింగ్ ఉందో అది రిజిస్ట్రేషన్ లోపల మనకి టోటల్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి మనకు వచ్చేసి. టోటల్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు చూడండి, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా ఉన్నాయండి. ఇది వచ్చేసి హాల్లో ఉన్నాం ప్రజెంట్, హాల్ చూసారు కదా. దీన్ని ఆపోజిట్లోనే మనకి డైనింగ్ హాల్ వచ్చిందండి. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి, ఈ ప్లేస్ అంతా. డైనింగ్ హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు చూడండి, మంచి అంటే చాలా బాగుంది ఫాల్ సీలింగ్ వర్క్ వచ్చేసి. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి, మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా వచ్చింది చూడండి. ఎంత బాగుందో నీట్గా, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడండి మనకు వచ్చేసి. ఇది సేమ్ కింద ఓపెన్ కిచెన్ ఇచ్చాడు, పూజ గది అండి ఇది. ఈ ప్లేస్ వచ్చేసి పూజ గది ఇచ్చాడు ఇది. ఎంత ఓపెన్ కిచెన్ అండి మనకి, ఓపెన్ కిచెన్ కూడా టైల్స్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు చూడండి. వర్క్ కూడా చాలా బాగుంది, మంచి డిజైన్తో, చాలా మంచి డిజైన్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. కన్స్ట్రక్షన్ వర్క్ చాలా బాగుంది. దీని ఆపోజిట్లోనే మనకి దీని పక్కనే లెఫ్ట్ సైడ్లో ఇదంతా మనకి వాష్ ఏరియా అండి మనకి, ఇంత వాష్ ఏరియా. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి చూడండి. లొకాలిటీ కూడా చాలా బాగుంది, మంచి నీట్ లొకాలిటీలో ఉందండి మనకి. బోడుపల్ మహాలక్ష్మి కాలనీలో ఉందండి మనకి, ఇది వచ్చేసి బోడుపల్ మహాలక్ష్మి కాలనీలో ఉంది. ఇది కూడా చాలా మంచి నీట్గా ఉంది విశాలంగా. దీంట్లోనే వచ్చేసి సేమ్ కింద అండి, కానీ దీనికి వచ్చేసి ఈ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి కిందనేమో అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు, బట్ దీనికి కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు దీనికి. ఇది వచ్చేసి ఇండియన్ వస్తుందండి మనకి, హైట్ కూడా చాలా బాగుందండి మనకి, మంచి విశాలంగా హైట్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో. బెడ్రూమ్ ఇండియన్, బాత్రూమ్ ఇండియన్ వచ్చిందండి మనకి. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి, మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. దీనికి అది కాకుండా లో రూఫ్ కూడా వచ్చింది. బెడ్రూమ్ కూడా చాలా సైజ్ కూడా చాలా బాగుందండి మనకి,
సైజ్ కూడా చాలా చాలా అంటే చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. పెద్దగా ఉంది బెడ్రూమ్ సైజ్. కన్స్ట్రక్షన్ విధంగా చూస్తే నంబర్ వన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, అంటే ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. మీరు ఇక్కడ చుట్టుపక్కల ఎవరన్నా అడగొచ్చండి ఎలా కన్స్ట్రక్షన్ చేశారనేది మీకు తెలిసిపోతుంది ఈజీగా. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుందండి. మనకు వచ్చేసి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, దీని పక్కనే మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. మీరు ఏదో అనుకోవచ్చు బయటనే ఉంది కానీ ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది. మనకి రెడీ కన్స్ట్రక్షన్ ఓకే అనగానే మనకి నచ్చితే కలర్స్ కూడా చేంజ్ చేసి ఇస్తాడండి. మనకి మన చేంజెస్ కావాలంటే చేంజ్ చేసి ఇస్తాడు కలర్స్. ఇది వచ్చి దీనికి దీనికి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది కూడా చాలా పెద్దగా ఉంచాడండి. ఇంత పెద్దగా ఇచ్చాడు. మనకి ఇక్కడ లోర్ ఫుల్ వచ్చింది కాబట్టి సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి. మనకి బాత్రూమ్ చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. చూడండి ఇది వచ్చేసి బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నాము అంటే మనం వచ్చేసి టెరెస్ పైకి వచ్చామంటే టెరెస్ పైన వ్యూ చూడండి ఎంత బాగుందో. చూడండి లొకాలిటీ చూడండి, లొకాలిటీ కూడా చూడండి. మీరు మీకే అర్థమవుతుంది లొకాలిటీ కూడా చాలా బాగుందండి. మంచి డీసెంట్ లొకాలిటీలో ఉంది. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి. మనకి ఏమంటారు అది కూడా ఉన్నాయండి. చాలా బాగుంది. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికండి 156 ఏరియాస్, నార్త్ వెస్ట్ కార్నర్ బిట్, టూ సైడ్స్ రోడ్ అండి. టూ సైడ్స్ 25 ఫీట్ రోడ్ ఇచ్చారు. డైమెన్షన్ వచ్చేసి 2752 డైమెన్షన్ సైజ్. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2600 ఎస్ఎఫ్టీ. మన కింద జీ ప్లస్ అంటే 2 BHK, కింద 2 BHK పైన 2 BHK జీ ప్లస్ అని మున్సిపల్ పర్మిషన్ ఉందండి. మనకి ప్రైస్కి వచ్చేసరికి 1 crore 40 lakhs చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.